నాకేం అర్జెంట్ ఏమనుకుంటా నువ్వు బస్ స్టాండ్ కు మా బాబు బెంగళూరుకి వెళ్ళి వచ్చింది కొంచెం సార్ మొత్తం 1,500 మార్కెట్ మొత్తము 1,610 కాల్స్ 1,500 అప్లికేషన్ మనం డిస్ట్రిబ్యూషన్ చేసినాం ఇంకొక 400 అంటే నార్మల్గా మనం రీసెంట్ వీడియో కదా ఫస్ట్ ఫోటోలు ఇంకా వీడియో తీయాలి ఇప్పుడు లబ్ధిదారులు అపోహ అనుమానం సృష్టించి అనుమానం ఇప్పుడు అనుమానం తొలగిపోయింది గంటలు అమలు చేయబడటం అనేది ఇంతవరకు ఇక్కడ ఏ ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి ఉంటుందని నేను భావించాను. అంటే 2004 ఉచిత విద్యుత్ సౌకర్యం 24 గంటలలోపు అమలు చేశారు. 2004 ఉచిత విద్యుత్తు ఏదైతే రైతాంగానికి కల్పించేటువంటి ఒక సౌకర్యం 24 గంటల్లో అమలు చేయబడడం జరిగింది. ఇవాళ ఇది 48 గంటలు ఏదైతుందో ఈ ఉచిత బస్సు ఆర్టీ సౌకర్యం అమలు చేయబడింది. అట్లాగే ఈ వైద్య సదుపాయాలకు సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలు పెట్టండి. వీటితో పాటు ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు సిలిండర్, గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, అట్లాగే నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణ మంజూరీ కార్యక్రమం, అంటే మనకి అప్లికేషన్ నమూనా ప్రభుత్వమే మనం సరఫరా చేస్తూ మన అర్హతకు అనుగుణంగా మనం లబ్ధి పొందటానికి కొరకు ఏదైతుందో ఇందులో భర్తీ చేసి ఈ అప్లికేషన్ కూడా మనకు ప్రభుత్వం అందింపజేస్తుంది. ఈ అప్లికేషన్ కూడా ప్రభుత్వం అందింపజేస్తుంది విజ్ఞప్తి దరఖాస్తు నమూనా కూడా. హౌసింగ్ అనేది ప్రధానం. గత ప్రభుత్వం లోపల ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలంలో ఈ హౌసింగ్ కార్యక్రమం అనేది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఏదైతుందో గృహలక్ష్మి అని చెప్పిన కేవలం మంజూరి పత్రాలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చాలి. వీటితో పాటుగా చేయూత, పెన్షన్, ఆర్థిక లబ్ధి ఏదైతుందో ఇలా ఎన్నికల సమయంలో ఏదైతుందో
అప్పుడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నించింది. ఇక్కడ మీరు బీఆర్ఎస్ పోటీ చేయకుంటే మీ పెన్షన్ రద్దయిపోతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే అనొక విధంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏదైతుందో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాదు, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలో తీసుకుంటుంది. గత ప్రభుత్వం అమలు చేయలేకపోతే 2016 పెన్షన్, ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను పరిగణలో తీసుకుంటే దాన్ని 4000కు పెంచవలసిన ఆవశ్యకత గుర్తించి వాళ్ళు అప్లికేషన్లు ఎదుగుతున్నదో అంటే గతంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇవన్నీ చేసుకుంటే అభ్యర్థులు క్లియర్ మెసేజ్ చేసే అవసరం లేదని చెప్పాలి. ఇది కూడా కొంత అపోహ సృష్టిస్తుంది, గతంలో పెన్షన్ పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా అవసరం ఏముంది, అవసరం లేదని పేర్కొన్నారు, క్లియర్ పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు ఏదైతుందో పేర్కొంటారు, తప్పేం లేదు దాంట్లో. పెన్షన్ రద్దు కాదు, వీఆర్ మేకింగ్ ఇట్ 4000 వన్ మంత్స్లో 4000 చేస్తున్నారు. పెన్షన్ సంబంధించి ముఖ్యమైన అంశం చెప్పంటున్నారు. ఇప్పుడు 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2014 జూన్ కంటే ముందు గుర్తింపబడ్డటువంటి బీడీ కార్మికులు మాత్రమే పెన్షన్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గుర్తింపు పొందిన బీడీ కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ లేదు. దీని లాస్ట్ 10 ఇయర్స్ ఎవరైతే బీడీ కార్మికుల రాంలో ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందడం జరిగింది, వాళ్ళు ఎవ్వరికి పెన్షన్ లేదు. ఇప్పుడు ఆ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ కార్మిక ర్యాలీగా ఎవరు గుర్తింపు పొందినా వారికి అందరికీ 4000 పెన్షన్ లబ్ధి అనుకూర్చబడే విధంగా కూడా ఇందులో పేర్కొనడం చెప్పండి. పిఎఫ్ లేకుండా గుర్తింపడే పిఎఫ్ బాబు, గతంలో పిఎఫ్ ఉన్నా కానీ ఇయ్యలే, కట్ ఆఫ్ డేట్ ఉండే. గతంలో కట్ ఆఫ్ డేట్ ఉండే, జూన్ 2014 కట్ ఆఫ్ డేట్ ఉండే. ఇప్పుడు ఆ కట్ ఆఫ్ డేట్ లేదు, ఆంక్షలు ఉన్నాయి లేదు, ఆంక్షలు లేదు, ఓన్లీ గుర్తింపు. గుర్తింపడే ప్రావిడెంట్ ఫండ్ నమోదు చేయబడితే గుర్తింపు వస్తాయి. ప్రావిడెంట్ ఫండ్ నమోదు చేయబడిన వారికి అందరికీ పెన్షన్, దానికి కట్ ఆఫ్ డేట్ లేదు. షీఈ్ రైట్, కట్ ఆఫ్ డేట్ లేదు. అట్లాగే ఈ వృద్ధాప్య పెన్షన్ సంబంధించి ఏదైతుందో 50 సంవత్సరాలకు దాన్ని మనం కుదించాం, కానీ అది ఏదైతుందో దాదాపు 25% మందికి రావడం లేదు. ఇప్పుడు మనకు కొత్త పెన్షన్ మంజూరీ నిలిచివేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలలో ఏదైతుందో 50 అరకలు 50 చేరుకున్నాడు, 3 సంవత్సరాలు 50 అరకలు 50 చేరుకున్నాడు ఉంటాడు, వాళ్ళు పెన్షన్ వస్తలేదు. ఈ పెన్షన్ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. నువ్వు ఎట్లెట్లయితే ఎలిజిబిలిటీ అచీవ్ అవుతావో యూ విల్ గెట్ పెన్షన్ శాంక్షన్. ఇది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతుందో ఈ రెగ్యులర్గా ఉండి ఇట్లా అనుకోకుండా ప్రమాదం జరిగి ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోతుంది ఉదాహరణ. ఇమీడియట్ వాళ్ళకి ప్రొఫార్మా జారీ చేసి ఉంది, అంటే ఇవాళకే మీకు కార్యరూపంలో వస్తున్నది. వాస్తవంగా ప్రభుత్వం ముందే ప్రకటించింది, మీరు రేషన్ కార్డు కొరకు ఏదైతుందో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, చేసుకోండి, దానికి సపరేట్ అకౌంట్ ఉంటుందని చెప్పాను. కానీ ఏంటంటే కొంత వాళ్ళ లోపల అపోహించే ప్రయత్నం చేసినాయి ఈ కొన్ని ప్రతిపక్షాలు. వాళ్ళకి ఏంటంటే ఈ కార్యక్రమాలు ఇన్ని ఒకే ఆరంభమై అమలు చేపట్టబోతున్న తరుణంలో వాళ్ళకి ఏం మాట్లాడ చూస్తలేదు, వాళ్ళకి ఏం మాట్లాడ చూస్తలేదు. దిస్ ఈజ్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ న్యూ రేషన్ కార్డు ప్రొఫార్మ్ అయింది, న్యూ రేషన్ కార్డు ప్రొఫార్మ్ అయింది. నమస్తే. అంటే ప్రతిపక్షాలకు ఏం మాట్లాడదు తెలుస్తలేదు వాళ్ళకు. వాళ్ళు మాకు ఏదో టైం ఇస్తారు అడిగి కొంతకాలం, నాకు అర్థమే కాదు వాళ్ళు ఏం టైం ఇస్తారు. నువ్వు 5 ఏళ్ళు రాజ్యం చేసి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, 5 సంవత్సరాలు నువ్వు రాజ్యం చేసి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, తలంపు నీకు రాలేదు. అర్హత కాలంలో బీడీ కార్మికులు పెన్షన్ ఇవ్వాలి, తలంపు నీకు రాలేదు. నిరుపేద వర్గాలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అమలు చేయాలని తలంపు నీకు రాలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తలంపు నీకు రాలేదు.
నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళ పెన్షన్ సౌకర్యానికి సంబంధించి ఎన్నికలు చేసిన వాగ్దా అమలు చేయాలని తలంపు రాలేదు. నీ అంటే మమ్మల్ని కూడా కాంగ్రెస్ కూడా నీలాగని అనుకుంటున్నావా? ప్రజలకు ఏదైతే మేము ఎన్నికల్లో పేర్కొనడం జరిగిందో వాస్తవంగా 5 సంవత్సరాల కాలపరిమితి ఉన్నది, కానీ మేము 5 సంవత్సరాల కాలపరిమితి కూడా వేచి చూడటం లేదు. మేము అధికారానికి వచ్చిన 100 రోజుల లోపలనే దీని కార్యరూపం ఇవ్వాలని తలంపుతో మేము ముందుకు పోతాం. 100 రోజుల్లో దీని కార్యరూపం ఇవ్వాలని తలంపుతో మేము ముందుకు పోతామని చెప్పండి. కాబట్టి ఇవాళ వితిన్ 3 వీక్స్ 3 వారాల లోపల ఏదైతుందో కార్యక్రమాన్ని ఆరంభిపోయింది. ఉదాహరణకు ఏదైతుందో నా పేరిట నమోదు ఉందని చెప్పి అనుకుంటున్నారు, కాబట్టి నేను సాగు చేస్తలేను, భూమి సాగు యోగ్యం లేదు, అదే రియల్ ఎస్టేట్ అయిపోయేది అవుతుందో, మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి మిత్రుడు అన్నట్టు, మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి, మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన వాటికి ఏదైతుందో ధరని ఎంట్రీ కూడా కాలేదు వాళ్ళకి, మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిన ధరని ఎంట్రీ కూడా కాలేదు. కొద్ది ఇది అందరికీ ఏంటి ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. రైతు బంధు మీద రైతు భరోసా ఆంక్షలు పెడతారు కావచ్చు, పెడతారా పెట్టరా అనేది ప్రభుత్వం ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. నిజంగానే ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకున్నా కానీ అది సాధారణ రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎవరైనా భూస్వాములు లేదా మంత్రి మల్లారెడ్డి అటువంటి గతంలో మాజీ మంత్రి ఉండే కానీ మంత్రి మల్లారెడ్డి అటువంటి ఏమైనా ఇబ్బంది కలుగుతావచ్చు, కానీ సాధారణ రైతాంగానికి ఎవ్వరికి ఇబ్బంది కలగదు. యాజ్ ఇట్ ఈజ్ రేషన్ కార్డుకి ఏదైతుందో పరిమితి ఏముంది, మన 6 తడి పంట అయితే 7.5 ఎకరాలు ఉంది, 2.5 ఎకర్స్ కదా సార్, 2.5 ఎకరాలు ఉంది, డ్రై ల్యాండ్ ఫైవ్ ఎకర్స్, వెట్ 2.5 సంథింగ్ ఇది, 2 క్రాప్స్. ఇప్పుడు మన రేషన్ కార్డు అప్లై, ఈ రేషన్ కార్డు కూడా కొంత అపోహ సృష్టించింది. అసలు రేషన్ కార్డు ఇందులో లేదు, వాస్తవంగా రేషన్ కార్డు అనేది ఇందులో లేకపోవడానికి కారణం ఏంటంటే ఇది దిస్ ఈజ్ పిక్డ్ అప్ అవుట్ ఆఫ్ దట్ 7-6 గ్యారంటీస్. మళ్ళీ ఏ లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు అనేది తప్పనిసరి. మరి గత ప్రభుత్వం ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల కాలం ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు, ఇలా ప్రభుత్వం ఏదైతున్నదో స్వయంగా దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి సూచించినప్పటికీ దాంతో ఏదైతుందో లబ్ధిదారులు కొంత అసౌకర్యము ఇబ్బంది ఎదురవుతుంది, అపోహలు ఏర్పడుతున్నాయి కాబట్టి అని చెప్పని నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ రేషన్ కార్డు సంబంధించి కూడా నమూనా ప్రొఫార్మను జారీ చేశారు. నిర్మాణం చేపట్టబడి అమలు చేసిన సప్లై వాటర్ సప్లై తరఫున ఈ మిషన్ భగీరథ నెపంతోనే దీంతో తెలిపేసాం. వాస్తవంగా మిషన్ భగీరథ అనేది మనకు కొంతమేరకు నీరు అందింపజేస్తున్న కానీ త్రాగు యోగ్యంగా ఉండలేదు. ఐ డోంట్ సే పూర్తిగా నీళ్ళు వస్తున్నామని చెప్పినా, కొంతమేర నీరు వస్తున్నా కానీ త్రాగటానికి యోగ్యంగా ఉండలేము. ఉండకపోవడానికి కారణం ఏంటంటే క్లోరినేషన్ ప్రాబ్లం 0 అవుతుంది. సో ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్, మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. సో మిషన్ భగీరథ పర్పస్ ఏంటి? శుద్ధి చేసినట్టుగా త్రాగునీటి అందింపచేయాలి. శుద్ధి చేసే త్రాగునీరు అంటే వాటి క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ కావాలి. ఈ క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ ఒకసారి చేస్తే అది ప్రవాహం 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ అంటే ఎక్కువ ఉండదు. సో టెక్నికల్ ల్యాబ్ సేయింగ్ ఇది, నేను నా ఊహాచ కాదు. మీకు డబ్బల ప్లాంట్ ఉంది, మీకు కోరు జగిత్యాలకు వచ్చేప్పుడు 0 అయిపోతాయి. అక్కడికి వెళ్ళి జగిత్యాల కంటే పురాతన నీరు వస్తుందనుకో, ఆ నీళ్ళు వస్తాయి కంతే క్లోరినేషన్ 0 అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు పాపం పేద వర్గాలు అందరూ డబ్బా నీళ్ళు తాగుతారు, కొనుక్కొని తాగుతున్నారు అందరు. ఈ నీళ్ళు వస్తే వాడుకుంటుంది, ఇతరత్ర తాగునీటి మినహా ఇతరత్ర వాడుకుంటుంది, తాగటానికి వినియోగిస్తలే. ఇప్పుడు మాకు ఒక్కసారి కాంప్రహెన్స్ పడక వాట్సాప్ తీసు గతంలో నిర్వహించినవి అవి మన రెస్టోర్ అయినట్టయితే దట్ కెన్ బి తాగొచ్చు, తాగిండు గతంలో అవి తాగొచ్చు డైరెక్ట్ అది ప్యూరిఫైడ్ అని. అది మీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళింది. నేను సీఎం గారు పాత్రలు రెస్పాండ్ అయిపోయి పిఎంసీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ విజిట్ జగించాలే కొంచెం మొదటి వారంలో జగితాం. పిఎంసీ ఆర్డర్లెస్ ఏదైతుందో ఈ 3 CPW స్కీమ్స్ సమీక్షించి మన పునరుద్ధరింపు చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి కూడా పరిశీలించబోతుందో, రాబోయే వేసవి ఏదైతుందో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రక్షిత మంచినీరు శుద్ధి చేయబడ్డ నీరు ఏదైతుందో గ్రామ గ్రామ భగీరథ సంబంధం లేకుండా భగీరథ అనేది ఏదైతుందో మనం శుద్ధి చేసి పొందలిగా పోతుంది అని పేరుతో చెప్పి ఇది పేర్కొంటుంది.
అయ్యి లబ్ధి గారు అందరూ కూడా జీవిస్తుంది. ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు, ఇలా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిరూపించేస్తుంది. ఇది రాజకీయాలు ఖచ్చితంగా కార్యక్రమం నిరూపించేస్తుంది. అర్హత ప్రాతిపదికన మరి ఏ లబ్ధికి అవకాశం ఉంటే, అర్హత ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ లబ్ధి పొందటం వారి హక్కుగా భావించాలి, ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలని చెప్పండి. ఇది 6th వరకు ఏది ఇస్తుంది, వాళ్ళ సభ పులాత వాళ్ళకి డేట్ ఇచ్చింది. బట్ ఇక్కడ కౌంటర్ రేపు కూడా కంటిన్యూ, ఇలా పులాత పెద్ద గ్రామంలో 16 కౌంటర్లు ఉపయోగించింది. ఇలా 1600 రేషన్ కార్డు ఉన్నాయి కాబట్టి 1600 కౌంటర్లు ఉపయోగించింది. బట్ అయినా కానీ వాళ్ళు కొంచెం పనులు పోయిన వాళ్ళ రాక ఇప్పుడు గతంలోపల ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకటే నాడు చేశారు.